నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్న అభిమానిస్తున్న సీరియల్ కార్తీక దీపం బుల్లితెరపై అత్యధికంగా ప్రేక్షక ఆదరణ పొందిన సీరియల్స్లో కార్తీక దీపం సీరియల్ ఎప్పుడూ మొదటి వరుసలోనే ఉంటుంది రెండు వేల పదిహేడులో మొదలైన సీరియల్ నేటికి టాప్ రేటింగ్లో దూసుకెళ్తోంది ఈ సీరియల్ రేటింగ్స్లో ఇండియాలోనే నెంబర్ వన్గా నిలిచింది సీరియల్కి మాత్రమే కాదు నటించిన క్యారెక్టర్లకు కూడా అదే స్థాయిలో పేరు వచ్చిందనే చెప్పాలి ముఖ్యంగా ఇందులో వంటలక్క డాక్టర్ బాబు మౌనిత బాగా పాపులర్ అయ్యారని చెప్పొచ్చు కార్తీక దీపం సీరియల్లో నటించిన దీప అంటే అందరికీ ఎంత ఇష్టమో దీప అత్తగా డాక్టర్ బాబు తల్లిగా నటించిన సౌందర్యను కూడా అందరికీ అంతే ఇష్టమని చెప్పొచ్చు డాక్టర్ బాబు తల్లిగా నటించిన సౌందర్య కోడలు దీపకి సపోర్ట్ ఇస్తూ బాగా పాపులర్ అయింది ఈమె కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన నటి అయినప్పటికీ తెలుగులో పలు అవకాశాలను అందిపుచ్చుకుంటుంది అయితే తాజాగా సౌందర్య విషయంలో రకరకాల గాసిప్స్ ఇండస్ట్రీలో చెక్కెలు కొడుతున్నాయి సౌందర్య అసలు పేరు అర్చన అనంత్ ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనవరి మూడున కర్ణాటక బెంగళూరులో జన్మించారు అక్కడే పుట్టి పెరిగారు ఆమె తండ్రి అనంతవేలు ప్రముఖ కన్నడ నటుడు అనేక కన్నడ తెలుగు సీరియల్స్లో ఆయన నటించి మెప్పించాడు ఆమె తల్లి ఒక ప్రభుత్వ ఉద్యోగి నటి అర్చన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బ్యూటీషియన్ కోర్స్ చేశారు అందుకే కార్తీక దీపం సీరియల్లో మేకప్ కాస్ట్యూమ్స్ విషయంలో తానే స్వయంగా కేర్ తీసుకుంటుంది ఇప్పుడు ఆమె వ్యక్తిగత విషయాలకు సంబంధించి వైరల్ అవుతున్న గాసిప్ పెయింట్ అని చూస్తే అర్చనా అనంత్ కు భర్త పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆమె ఇంకో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇండస్ట్రీలోనే ఒక డబ్బున్న ముసలోడి మోజులో పడిందనే వార్త జోరందుకుంది అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అర్చన అనంత్ కన్నడ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించి కార్తీక్ దీపం సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అర్చన అనంత్ ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంది ఆమెకు వరుస సినిమాలు క్యూ కడుతున్నాయి ఇప్పటికే హీరో థ్యాంక్ యూ బ్రదర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది తాజాగా మాటరాని మౌనమిది సినిమాలో కీలక పాత్రలో కనిపించింది ఈ సినిమాతో పాటు మరో నాలుగైదు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయనే వార్త వినిపిస్తోంది ఇలాంటి సమయంలో ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతున్న ఆ ప్రేమ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో ఆమె కెరియర్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి